తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం రావులపాలెంలో ఎండిఓ ఆఫీసులో మండల వాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ మల్లికార్జున్, ఆర్డీఓ రమణ, ఎండిఓ రాజేంద్ర ప్రసాద్, ఎంఆర్ఓ వెంకటేశ్వర రాజు, ఏఎంసీ చైర్మన్ కేవీ సత్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై బాధితుల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో బాధితులు హాజరై తమ సమస్యలను ఏకరవు పెట్టారు. ఎవరు ప్రపోజ్ చేశారు యాక్షన్? 2000 మీరే ఎండిఓ చేశారా? దీంట్లో వర్క్లు చేయకోకుండా తీసుకున్న జనం ఉన్నారు. అలాగే వర్క్కి సంబంధించిన ఫోటోలు కూడా ఏమి లేవు. మొత్తం మేడం గారు ఒకసారి నేను ఆర్టీ యాక్ట్ పెడితే రిపోర్టు తప్పు రిపోర్ట్ ఇచ్చాను. తర్వాత ఆన్లైన్లో మళ్ళీ తీసాను. ఎన్ని కార్డ్స్ చెప్తున్నావు? 468 కార్డ్స్. దీంట్లో అప్పుడు నాకు ఇచ్చిన రిపోర్ట్లో 19 తీసానండి. బయటకు తీస్తే దానికి సంబంధించి వచ్చేవాడు అండి. మొత్తం అన్ని ఇంటి కూడా వెరిఫై చేయమనుకుంటాను, చేయలేదు. ఎవరు ప్రపోజ్ చేశారు యాక్షన్? 2000 మీరే ఎండిఓ చేశారా? ఆర్డర్ ఇస్తారు. దీంట్లో వర్క్లు చేయకోకుండా తీసుకున్న జనం ఉన్నారు. అలాగే వర్క్కి సంబంధించిన ఫోటోలు కూడా ఏమి లేవు. మొత్తం మేడం గారు ఒకసారి నేను ఆర్టీ యాక్ట్ పెడితే రిపోర్ట్ తప్పు రిపోర్ట్ ఇచ్చాను. తర్వాత ఆన్లైన్లో మళ్ళీ తీసాను. టోటల్ ఎన్ని కార్డ్స్ చెప్తున్నావు? 468 కార్డ్స్. దీంట్లో అప్పుడు నాకు ఇచ్చిన రిపోర్ట్లో 19 తీసానండి. బయటకు తీస్తే దానికి సంబంధించి వచ్చేవాడు అండి. మొత్తం అన్ని ఇంటి కూడా వెరిఫై చేయమనుకుంటాను, చేయలేదు. ఇంతవరకు ఈ పేర్లు ఈ వ్యక్తులు ఏ కార్డులో లేరా? ఫస్ట్ అప్లై చేస్తారు. ఏ విలేజ్ మీరు? మరి ఇన్ని రోజులు ఎందుకు అప్లై చేయలేదు? ఎక్కడికి వచ్చారు? హైదరాబాద్ నుంచి సెటిల్ అయ్యారా? మన డీటెయిల్స్ అప్డేట్ కాకపోవడం వల్ల హౌస్ బెనిఫిట్స్ కానీ, రేషన్ బెనిఫిట్స్ కానీ, పెన్షన్ కానీ, ఇతర లోన్స్ కానీ చాలా మిస్ అవుతున్నాయి.
సో మీకు ఫస్ట్ రావాల్సిన డౌట్ ఏంటంటే మీకు ప్రజా సహకార సర్వే డేటాలో మీరు డీటెయిల్స్ ఉన్నాయా లేవా, అది ఆ కన్సర్న్ వీఆర్ఓ చేస్తారు. లేదంటే కొన్ని చోట్ల ఎన్ని అడ్రస్ 15 సెక్రటరీలో ఉన్నారు కొన్ని చోట్ల. మీకు ఏమి అర్థం కాకపోతే ఒక తహసీల్దార్తో తప్పుడు పెట్టి వాళ్ళు ఖచ్చితంగా చేయిస్తారు. దానికి వీడియోకి పట్టే సమయం కనీసం ఒక 2 నిమిషాలు లేదంటే 3 నిమిషాలు ఇవ్వచ్చు, ఇంకా తక్కువ టైంలో పడిపోతుంది. చాలా సింపుల్ ఎక్సర్సైజ్ అది. దయచేసి అందరి డిపార్ట్మెంట్ పనిపెట్టుకోవాల్సింది. ఎందుకంటే రాను రాను మన కొత్త ఇప్పుడు ఆర్టీజీ నెంబర్ సంస్థలు ఏర్పడాయి. నెక్స్ట్ టైం వాళ్ళు రావాలనుకునే ఛానల్ లేదు, మన పేరెంట్స్ కానీ పిల్లలు కానీ టాయిలెట్ లేదు, పవర్ లేదు, ఫుడ్ బాబు పెట్టట్లేదు, బాగా చూసుకోవట్లేదు, పాఠాలు చెప్పలేదు, వెళ్తూ లేదు, ప్రిమిసెస్ లేదు, ఇలా మొదలైందనుకోండి పిల్లడికి ఏమవుతుంది? సో ముందు అదే వయసులో వాడికి గవర్నమెంట్ అంటే ఒక అంటే ఇక్కడ ఒక నెగిటివిటీ స్టార్ట్ మైండ్ అవుతుంది. దయచేసి మీ కీలకమైన రోల్ ఆ పిల్లల్లో ఆ నెగిటివ్ మనసును పోగొట్టాల్సింది మీరే. అందుకే బేసిక్ ఫీజులు అన్నీ చేయండి. ఆల్మోస్ట్ 2.5 క్రోర్స్ పెట్టి కరెక్ట్ కదా ఒక పండుగ శాంక్షన్ చేశారు. 550 అంగన్వాడీ స్కూల్స్కి పవర్, ఈ రేషన్ తర్వాత లైటింగ్, వాటర్ బాగుంది. మాది